మిత్రులారా స్వాగతం మీరు మా ఛానల్ని మొదటిసారి వీక్షిస్తున్నట్లయితే పైనున్న సబ్స్క్రైబ్ బటన్ని అలాగే ప్రక్కనున్న బెల్ బటన్ని ఎనేబుల్ చేయండి శుభోదయం మిత్రులారా మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏదైనా ఒక ప్రత్యేక సందర్భంలో ఇలా టకీమని ఒక సెల్ఫీ తీసుకుంటారు ఒక సెల్ఫీ వీడియో తీసుకుంటారు వాటిని వెంటనే సోషల్ మీడియాలో అప్లోడ్ చేసేస్తారు పోస్ట్ చేస్తారు ఆ తర్వాత కాసేపటి నుండి మాటి మాటికి ఓపెన్ చేసి చూసుకుంటూ ఉంటారు ఎవరైనా లైక్స్ కొట్టారా ఎన్ని లైక్స్ వచ్చాయి ఏమైనా కామెంట్స్ పెట్టారా అందరూ లైక్లని కొడుతూ ఉంటే చాలా లైక్లు వస్తూ ఉంటే మీకు చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది కామెంట్స్లలో సో గుడ్ వెరీ నైస్ ఇట్లా ఉంటే మీకు ఏదేవో తెలియని ఉత్సాహం అనిపిస్తూ ఉంటుంది ఎవరైనా డిస్లైక్ అని పెడితే మనసు చివుక్కుమంటుంది ఉంటుంది కామెంట్లో ఇట్స్ నాట్ గుడ్ అంటే మరీ బాధేస్తూ ఉంటుంది ఇలా మనం మాటి మాటికి వాటిని చూసుకోవడము డిస్లైక్లు ఉంటే లేకపోతే యాక్సెప్టెన్స్ లేకపోతే బాధపడము మరీ దుఃఖించడము ఇది ఒక విధమైనటువంటి మానసిక సమస్య కేవలము ఒక సెల్ఫీ ఒక ఫోటో ఒక వీడియో ఇలాంటి వాటి విషయంలోనే కాదు మీరు ఏ పని చేస్తూ ఉన్నా మీరు ఏమి మాట్లాడుతూ ఉన్నా మీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు దీన్ని ఏ విధంగా తీసుకుంటున్నారు వీళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారా దీన్ని అప్రిషియేట్ చేస్తున్నారా అంగీకరిస్తున్నారా అభినందనలు చెప్తున్నారా లేదా అని ఎదురు చూస్తూ ఉంటారు మీరు ఒక పని చేస్తారు ఈ పనిని వెంటనే మీరు కోరుకుంటూ ఉంటారు మీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ నుండి ఏ విధంగా రెస్పాన్స్ వస్తుంది అని మీరు నలుగురిలో ఉన్నప్పుడు ఏదో ఒక విషయం గురించి చర్చ జరుగుతూ ఉంటే మీరు మాట్లాడుతూ ఉంటారు అది మీ అభిప్రాయం అది రాజకీయం గురించి కావచ్చు ఒక క్రీడ గురించి కావచ్చు సినిమా గురించి కావచ్చు లేదా ఏదైనా మీరు పనిచేసేటటువంటి రంగం గురించి కావచ్చు లేదా జీవితం గురించి కావచ్చు ఇలా దేని గురించైనా మీకు అభిప్రాయాలు ఉంటాయి మీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకి అభిప్రాయాలు అంటూ ఉంటాయి మీ అభిప్రాయాన్ని మీరు షేర్ చేసుకోగానే మీరు మాట్లాడగానే మీరు చూస్తూ ఉంటారు అందరూ శుభాస్ చాలా బాగుంది మీరు బాగా చెప్పారు మీ అభిప్రాయం కరెక్ట్ అని అంటేనేమో మీరు బాగా పొంగిపోతూ ఉంటారు కాదు మీరు చెప్పింది కరెక్ట్ కాదు నేను విభేదిస్తున్నా ఇది కరెక్ట్ కాదు అని అనగానే మీకు ఎక్కడ లేని బాధ ఈ బాధతో మీరేం చేస్తారు ఎలాగైనా ఎదుటి నుండి అభినందనల్ని తెచ్చుకోవాలా యాక్సెప్టెన్స్ తెచ్చుకోవాలా వాళ్ళు అంగీకరించేటట్టు చేయాలి అని మళ్ళీ మీ అభిప్రాయాన్ని కొంత మార్చుకొని అట్లా కాదు నా ఉద్దేశము ఇలా అని అంటే వాళ్ళకి ఏ విధంగానైతే నచ్చుతుందో ఎలా అయితే ఆ ఇది మేము చెప్తుంది కరెక్ట్ ఇప్పుడు నువ్వు కరెక్ట్ అని అనేంత వరకు మీరు మీ అభిప్రాయాలను మార్చుకుంటూనే పోతూ ఉంటారు దీనివల్ల ఏమైపోయింది మీ అభిప్రాయము మీకంటూ ఆ విషయం మీద మీకు ఒక అభిప్రాయం ఉంది ఆ అభిప్రాయాన్ని మీరు నలుగురితో షేర్ అది లేదా ఇతరుల అభిప్రాయాన్ని నీ అభిప్రాయంగా పనిని మీరు చేసేటటువంటి వృత్తిలోనే కావచ్చు లేదా ఒక కొత్త ధనంతో మీకు ఎన్నో ఆలోచనలు వస్తాయి క్రియేటివ్ థాట్స్ క్రియేటివ్ ఐడియాస్ వస్తాయి మీరు ఆ క్రియేటివ్గా పనిచేసి మరింత బాగా సక్సెస్ అవ్వడానికి మీ దగ్గర కావలసినంత నాలెడ్జ్ స్కిల్ ఉంది తపన కూడా ఉంది కానీ మీరు పని మొదలు పెడుతున్నప్పుడే మీకేమనిపిస్తూ ఉంటుంది అమ్మో ఇది ఎదుటి వాళ్ళు ఎలా తీసుకుంటారు నా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఎలా తీసుకుంటారు దీన్ని యాక్సెప్ట్ చేస్తారో రిజెక్ట్ చేస్తారో అని ఇక దాని గురించి ఆలోచన చేస్తూ ఉంటారు ఎందుకు వచ్చేస్తుంది ఎలాగైనా సరే దీన్ని యాక్సెప్టెన్స్ రావాలి నేను చేసే పనికి అభినందనలు రావాలి అంటే ఏం చేయాలి ఇది ఇంతకుముందు ఎవరైనా చేశారా చేస్తే దాన్ని అందరూ యాక్సెప్ట్ చేశారా అయితే అలానే చేస్తారు చిన్ననాటి నుండి మనకు ఒక విధమైనటువంటి ఫీడింగ్ బాగా జరిగింది ఏమిటి ఆఫ్ ఈడింగ్ అంటే నీకే తోస్తే అది చెయ్యకు నలుగురు నడిచిన బాటలోనే నడువు ఇతరులు అంటే నీకంటే ముందు ఎవరో చేసి ఉంటారు లేదా మాట్లాడి ఉంటారు ఒక అభిప్రాయాన్ని చెప్పి ఉంటారు కదా దాని ప్రకారమే నువ్వు నడుచుకో ఒక సక్సెస్ఫుల్ పర్సన్ అంటే విజయాలను సాధించినటువంటి ఆ ఫలానా పని మీద ఇంతకు ముందే ఒక మంచి ఫలితాన్ని సాధించినటువంటి వ్యక్తి ఏమి చేశాడో ఎలాంటి ఆలోచన చేశాడో నువ్వు దాన్ని అనుసరించు నీవు కొత్తగా చేసి బోర్లా పడకు పడిపోకు ఇలా మనకు మన తల్లిదండ్రులు మన పెద్దవాళ్ళు మన గురువులు కూడా ఇలా చెప్పడం మూలంగా ఏమైపోయింది ఎంతసేపు దీన్ని వేరే వాళ్ళు ఎలా చేశారు ఓకే మనం కూడా అలానే చేద్దాం ఇక మీలో వచ్చేటటువంటి క్రియేటివ్ థాట్స్ మీరు ఒక స్పెషల్ పర్సన్ మీకు మీకున్నటువంటి నాలెడ్జ్ మీకున్నటువంటి అవగాహన మేరకు ఎన్నో కొత్త కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి మీరు సరికొత్త ధనంతో ఆలోచించగలుగుతారు కొత్త మార్గంలో సరికొత్తగా మీరు పనిని చేయగలుగుతారు లేదా ఆలోచనలు చేయగలుగుతారు అభిప్రాయాలను చెప్పగలుగుతారు మాట్లాడగలుగుతారు ఒక విషయం మీద కానీ మీకున్నటువంటి సమస్య ఏంటి అమ్మో దీన్ని ఇతరులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అంటే మన ఫోటోకి లైకులు వస్తాయో డిస్ వస్తాయో డిస్ వస్తాయేమో అని అనుకొని వెంటనే ఇంకా ఆ పనినే విరమించుకోవడం ఇది చాలా తప్పు దీనివల్ల ఏమైపోతుంది మీలో ఒక సృజనాత్మకత మీరు కొత్త ధనంతో ఆలోచన చేసి సరికొత్తగా మీరే ఒక క్రియేటివ్గా మీరే ముందుండగలిగేటటువంటి అవకాశాలు అంత అద్భుతమైనటువంటి నాలెడ్జ్ మీ దగ్గర ఉన్నా మీరు నలుగురిలో నలుగురిని అనుసరించేటటువంటి వారిగా మిగిలిపోతారు మీకు మంచి అభిప్రాయాలుండి మంచిగా మాట్లాడగలిగి మంచి విషయాలను చెప్పగలిగేటటువంటి అవకాశం ఉన్నా మీరు మాట్లాడకుండా ఇతరుల అభిప్రాయాలని మీ అభిప్రాయాలుగా ఇతరులు మాట్లాడిందే నేను అదే మాట్లాడాలనుకున్నాను అన్నట్లుగా మీరు ప్రవర్తిస్తుంటారు ఆ తర్వాత ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటారు చ నాకు ఈ విషయం ఇలా కాదు ఇలా చేయాలని ఉండే కానీ చేయలేకపోతూ ఉన్నా ఈ విషయాన్ని నేను ఇలా మాట్లాడాలనుకున్నాను నా అభిప్రాయం ఇది కానీ చెప్పలేకపోయా అని మీలో మీరే బాధపడుతూ ఉంటారు ఇక ఆ విధంగా మీలో ఉన్నటువంటి క్రియేటివిటీని కొత్తదనాన్ని ఆలోచన విధానాల్ని మొత్తము మూసేస్తారు కప్పి పెట్టేస్తారు ఎంతసేపు ఇతరులు ఎలా చేశారు ఇతరుల మెప్పును పొందడానికి నేను వారి మార్గాన్ని ఎలా అనుసరించాలి ఇంతవరకే ఇది ఏమైనా కరెక్ట్ అయినటువంటి విషయమా సబబైనటువంటి విషయమా మీలోని ప్రతిభని మీలోని గొప్పతనాన్ని కప్పిపుచ్చుకొని ఇతరుల మెప్పు కోసం ఇతరులు ఏమనుకుంటారు అని ఇతరుల అభినందనల కోసమే ఇతరుల అంగీకారం కోసమే మీరు ప్రయత్నం చేయడం ఎంతవరకు కరెక్టు మీరు గుర్తుపెట్టుకోండి ఎవ్వరూ కూడా అందరి అభిప్రాయాలని అందరి అంగీకారాన్ని అందరి అభినందనల్ని పొందడం వీలు కాదు అది బుద్ధుడికే వీలు కాదు కాలేదు రాముడికే వీలు కాలేదు ఇంకా మరి మనకెంత గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పుడు ఇతరుల అభినందనలే పొందాలి అంగీకారాన్నే పొందాలి అని ఆలోచన చేస్తూ ఉంటే మీరు మానసికంగా కృంగిపోతారు కొత్త ధనంతో ఆలోచన చేయలేరు ముందుకు వెళ్ళలేరు ఎంతసేపు మీరు ఇతరులను అనుకరిస్తూ వెనుకబడి ఉండడమే మీకు అలవాటైపోతుంది ఇది మీరు విజయాలను సాధించడానికి ఉత్సాహంగా ఉండడానికి మానసికంగా ఆనందంగా ఉండడానికి ఇది అవరోధం అయిపోతుంది ఇది ఒక మానసిక సమస్య దీని నుంచి బయటపడే మార్గాన్ని తప్పక అన్వేషించండి ఆల్ ది బెస్ట్